బాబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెంటనే పట్టణంలోని పెద్ద చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటిని పెద్ద చెరువుల్లోకి వదలండి, వరద నీరు మూడు భాగాలుగా దిగువనకు వదలాలని సూచన. శాశ్వత పరిష్కారం కోసం ఎంత నిధులైనా ఖర్చు చేస్తాం. మునుగోడు నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడులో ఉన్న మంత్రి ఫోన్ ద్వారా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మీరు ఇమిడియట్ గా ఇమిడియట్ గా మీరు నేను వస్తుంటి ఇమిడియట్ గాని ఇప్పుడు నేను మునుగోడులో ఉన్నా కనుక నేను రాలేను. మీరు ఇమిడియట్ గా ఏం చేయండి సార్ అంటే ఇమిడియట్ గా చెర్ల నీళ్ళు వచ్చినట్టు చేయండి. ఎవరన్నా మొన్ననే వదిలేదు ఉంటుంది అంటారు అనుకో, అరే బాబు తూము రిపేర్ కాలేకుండే తూము ఇప్పుడు చేస్తున్నాము. తర్వాత చెరువు అనేది 360 రోజు అలగే దుంగుతుండే, పడ్డై పడ్డట్ల రెండు అలువ ద్వారానే పోవాల్సిందే. తూము అనేది లేదు, తూము డ్యామేజ్ అయింది, ప్లస్ తూము కాలు అనేది 30-40 ఏళ్ళ కింద పుడిపోయింది. ఇప్పుడు ఆ కాలను ఓపెన్ చేసినాము, అగ్రికల్చర్ లేదు కనుక తూము మూసుకుపోయింది. తూము అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ మొత్తం లేదు కనుక కిందన ఏమైపోయిందంటే తూము అనేది అగ్రికల్చర్ ఉంటేనే తూము పనిచేస్తుంది. అగ్రికల్చర్ లేక 30-40 సంవత్సరాలు అయిపోయింది కనుక అది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు రిపేర్ చేసినాము, తూము రిపేర్ చేసినాం, తూము కింద కాలువను కూడా 70% మనం కంప్లీట్ చేసినాం. కనుక మనం మీరు ఇమ్మీడియట్గా ఆ చెర్లకు నీళ్ళు వదలండి. బీకే రెడ్డి కాలనీ సైడ్ వదలండి, అటు సైడ్ కూడా చూసుకోండి, అటు సైడ్ చూసుకొని రామాయపల్లి సైడ్ కూడా ఇటు డైవర్ట్ చేసేయండి. రామాయపల్లి సైడ్ కూడా డైవర్ట్ చేస్తే మనం తర్వాత చూసుకుందాం. ఇంకా అల్లులకించి కొన్ని పోతే నిండిన తర్వాత మూడు భాగాలు డివైడ్ చేసుకుందాం కానీ మొత్తం లెవెలింగ్ చేసి అవసరం అనుకుంటే తూము కింద కాలువలు పెద్దవి చేద్దాం. నేను అవసరం అనుకుంటే నేను ఒక 5 కోట్లు ఇస్తాము. 5 కోట్లతో తూము కింద పర్మనెంట్ డ్రైను పర్మనెంట్ నాళ తీసుకుపోండి. ఇక శాశ్వతంగా ఇప్పుడు తూము కింద పెద్ద నాళ తీసుకపోతే ఇక రామాయపల్లి కానీ బీకే రెడ్డి కాలనీ కానీ ఎక్కువ నీళ్ళు రాకుండా ఆగిపోతాయి. థర్డ్ సర్ప్లేస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కనుక మూడు భాగాలు డివైడ్ అవుతాయి. ఫస్ట్ సర్ప్లేస్ కింద రామాయపల్లి కింద ఇండ్లు ఉన్నాయి, సెకండ్ సర్ప్లేస్ కింద బీకేరెడ్డి కాలనీ మొత్తం ఇండ్లు ఉన్నాయి, థర్డ్లో ఇండ్లు తక్కువ ఉన్నాయి. కాకపోతే మొత్తం టోటల్గా తూముని డ్యామేజ్ చేసి పూర్తి చేసారు. 40 సంవత్సరాల నుంచి లేదని చెప్తున్నారు. ఇరిగేషన్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు మనం రిపేర్ చేసినాము, ఇప్పుడు ఓపెన్ చేయండి. చెర్లకు నీళ్ళు ఓపెన్ చేయండి, నేను ఇస్తాను 5 కోట్ల ఫండ్ కూడా ఇచ్చేస్తా. 5 కోట్లు అని ఇస్తా, అవసరం అనుకుంటే 10 కోట్లు అని ఇస్తా. ఆ ఏరియా మునగకుండా బీకే రెడ్డి కాలనీ సైడ్ కానీ రామాయపల్లి సైడ్ కానీ మునగకుండా నీళ్లు మునగకుండా శాశ్వత పరిష్కారం గురించి 10 కోట్లు ఏంది 20 కోట్లు అని ఇస్తా. మీరు ప్లాన్ చేయండి ఏం సార్, మీరు ఇమ్మీడియట్గా ఓపెన్ చేయండి సార్. గత 40 ఏళ్లుగా పెద్ద చెరువు కింద వ్యవసాయం లేక తూము పూర్తిగా డ్యామేజ్ అయిందని, ఆ తూమును ప్రస్తుతం పునరుద్ధరించినందున వెంటనే చెరువులోకి నీటిని వదలాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావును మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం చెరువులోకి నీటిని మళ్లించడం వల్ల సమస్య తీరుతుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎన్ని కోట్లు ఖర్చైనా ఇండ్లు మునిగిపోకుండా నాలాల ద్వారా నీరు వెళ్లేలా ఎక్కడ కూడా ముంపు సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. ఇంటి దగ్గర ఇప్పుడు వర్షం బాగా స్పీడ్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు వాటర్ ఫ్లో ఉందా? వాటర్ ఫ్లో ఉంది కదా. ఇప్పుడు మన చెరువుది తూము రిపేర్ అయిపోయిందా? తూము నుంచి కింద మనం కాలువ కొత్త కాలువ అనుకున్నాం కదా, ఆ కాలువ కంప్లీట్ అయిందా? 70% అయింది కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే కలెక్టర్ గారు, అంతకుముందు ఏమో చెరువుకు రెండు వైపులా రెండు అలుగులు ఉండేటివి, ఆ అలుగుల ద్వారా 360 రోజు నీళ్ళు అలుగు వారి పోతూనే ఉండేటివి. మధ్యలో ఉన్న తూము అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి తూములకేసి నీళ్ళు పోకుండే. మనం ఇప్పుడు తూము రిపేర్ చేయించినాము, తూము ద్వారా కాలువ మొత్తం ముడిపోయింది ఓ 40-50 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఆ కాలువ కూడా మనం 70% కంప్లీట్ చేసినాం కనుక ఇప్పుడు మనము ఆ నీళ్ళన్నీ చెరులకు వదిలితే చెరువుల్లో నీళ్ళు నిండే వరకు 2 రోజులు అవుతుంది. 1-2 డేస్ 2 డేస్లో మనం ఆ 30% కాలువ కూడా కంప్లీట్ చేస్తే తూము ద్వారా
తూము ద్వారా మనకు మన డైరెక్ట్గా ఆ పెద్ద నాలకు వెళ్ళిపోతుంది. పెద్ద నాలకు అక్కడ మనము ఆ పెట్రోల్ పంప్ దగ్గర, పాతపాలమూరు పెట్రోల్ పంప్ దగ్గర నాలకు ఆ నాలకు వెళ్ళిపోతుంది. మరి ఇంతకుముందు మనం ఏంటంటే రెండు అలుగులు మాత్రమే ఉండే, తూము లేకుండే. కనుక ఇప్పుడు తూము రిపేర్ అయిపోయింది, తూము కాలు 70% అయిపోయింది. ఆ 70%లో మనం 20% రేపు కంప్లీట్ చేస్తే అయిపోతుంది. కనుక మనం నీళ్ళు అక్కడ పోకుండా దానికి చెర్లకు వదిలేయండి సార్. నీళ్ళ కాలువలు బయటకు పోకుండా బీకిరెడ్డి కాలనీ సైడ్ పోతుంది. బీకిరెడ్డి సారి కాలనీ పోకుండా మీరు బీకిరెడ్డి కాలనీ కన్నా ముందు పైన స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ బ్యాగం వెనకల్లా, తర్వాత టెంపుల్ దగ్గర ఆ చెరువులకు పోయేటట్లు నీళ్ళు కాలువ డైవర్ట్ చేయండి చెర్లకు. అక్కడ చెర్లకు మీరు డైవర్ట్ చేస్తే అప్పుడు మనం బీకిరెడ్డి కాలనీ నుంచి బయటికి వెళ్ళిపోవు. ఇక తూము ఆ అలువు కొంచెం పోతుంది, ఫ్లో అంతా చెర్లకు డైవర్ట్ చేయండి. ఇప్పుడు చెర్ల నీళ్ళు లేవు కనుక చెర్ల నీళ్ళు నిండే వరకు టైం పడుతుంది, 2 డేస్ అవుతాయి కదా. ఇప్పుడు మనం 2 డేస్లో ఆ చెరువు తూము కింద ఉండే కాల్వను కూడా ఆ 30% కూడా కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసి కంప్లీట్ ఇప్పుడు తూములకి వచ్చి వెళ్ళిపోయేటట్టు చేస్తే మనకు వర్షం నీళ్ళు మూడు భాగాలు డివైడ్ చేస్తాం మనం, రెండు అలుగులు తూము. అప్పుడు మనకు ఎక్కువ ఇండ్లకు పోకుండా అవకాశం ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా మీరు పెద్ద చెరువు పరిధిలో ఉన్న రెండు అలుగులు ప్రస్తుతం రిపేర్ చేసిన తూము ద్వారా మూడు వైపుల నుంచి వర్షపు నీరు దిగువనకు వెళ్లడం వల్ల లోతట్టు ప్రాంతాల సమస్య తీరుతుందని ఆయన తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న తూము డ్యామేజీ అయిపోయి కాలువ పూడుకుపోవడం వల్ల చెరువు నుంచి నీటిని వదలడం కష్టంగా మారిందని, ప్రస్తుతం తూము మరమ్మతులు, దాని పరిధిలోని కాలువ పనులు 70% పూర్తయినందున వెంటనే పట్టణంలో ఎగువ నుంచి వచ్చే నీటిని చెరువులోకి మళ్లించాలని ఆదేశించారు. బీకేరెడ్డి కాలనీ వైపు కాలువ ద్వారా నేరుగా వెళ్తున్న నీటిని ఆ కాలువను తెంపి వర్షపు నీటిని అంతటినీ చెరువులోకి వదలాలని సూచించారు. మరి అక్కడ పనులు జరుగుతున్నాయో చూద్దాం. రవీందర్ గౌడ్ చెప్పండి. లోతట్టు ప్రాంత ప్రజలకు నీళ్లు ఇళ్లలోకి రాకుండగా మంత్రి రాత్రి మునుగోడు ఎలక్షన్ కు వెళ్ళినటువంటి మంత్రి అక్కడి నుంచే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ చెరువులోకి నీళ్లు వదలాలని చెప్పేసి పెద్ద చెరువు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మొత్తం నీళ్లు వచ్చే విధంగా తర్వాత నీళ్లను రిటర్న్ గా మళ్ళీ వదలాలని చెప్పి వర్క్ చేపిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులంతా ఇక్కడ నిమగ్నమైనరు పనులలో. అంటే ఒక కాల్వ కిందంగా కూడా వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అధికారులు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాము. ఏ విధంగా వర్క్స్ నడుస్తున్నాయనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్ గా అయితే మన ప్రియతమైనటువంటి మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము అన్ని వర్క్లు కూడా స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వర్షాలు పడితే ఎక్కడ కూడా ఇళ్లలోకి నీళ్లు కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి నైట్ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు దానికి ఏమైనా చర్య తీసుకున్నా? నీళ్లు మలిపిందా? ఇంత ఆల్రెడీ మలిపినాం, అందుకే ఇప్పుడు నీళ్ళు అక్కడ వచ్చినాయి. కనుక ఏదైతే ఇళ్లకు ఇబ్బంది అవుతుంది, ఇళ్ళకి నీళ్లు వస్తున్నాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని మన ప్రియతమ నాయకుడు సీనన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ పోకుండా సరే మనకు నష్టం సరే అంటే కొద్ది ఏమైనా ఇబ్బంది అయినా సరే కానీ దీంట్లోకి వదలమని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నాం వర్క్స్ కూడా నడుస్తున్నాయి. అంటే కాల్వ ఇటు కిందంగా చెరువు కట్ట కిందంగా కూడా కాల్వ వెళ్లే విధంగా మొత్తం వాటర్ కిందకి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. వర్క్స్ అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. శాశ్వత పరిష్కారంగా ఈ వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ చూస్తుంటాము మనకు జనాలు ఒక రకమైనటువంటి ఇబ్బంది గురవుతుండ్రు. నీళ్ళు వచ్చి చాలా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా ఇది ఒక నాలా తీసి కిందికి పంపించడానికి శాశ్వత పరిష్కారం చేయడానికి చూస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. అయితే జనాలకి ఇళ్లలోకి నీళ్లు వచ్చిన జనాల్లోకి కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం కావాలని సిటీ ఇండియా కోరుకుంటుంది. కెమెరామెన్ ఇమ్రాన్తో రవీందర్ గౌడ్ మామున్నారు.